హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం అయితే పెట్టింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీలో రాత్రి కర్ఫ్యూ తొలగింపు మాస్కులు దుకాణాలు వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి కొనసాగుతున్న ఫీవర్ సర్వే లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు సరవేయంగా పూర్తి ఆసుపత్రిలో పరిపాలన చికిత్సల బాధ్యతలు వేరువేరుగా కేటాయింపు గిరిజన ప్రాంతాల్లో వైద్యులు స్పెషలిస్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కోవిడ్ నియంత్రణ వ్యాక్సినేషన్ పోస్టుల భర్తీపై సీఎం జగన్ సమీక్ష సో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను తొలగించాలని సీఎం జగన్ నిర్ణయించారనమాట మాస్కులు ఖచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని చెప్పారు దుకాణాలు వ్యాపార సముదాయాలు కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ఫీవర్ సర్వే కొనసాగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది లక్షణాలు ఉన్న వారికి పరీక్షల ప్రక్రియ కొనసాగాలని కూడా స్పష్టం చేశారన్నమాట వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ అయితే తొలగించడం అయితే జరిగిందనమాట సో రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విధించి నైట్ కర్ఫ్యూ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి అయితే తొలగించేశారు సో ఇటువంటి కర్ఫ్యూ అయితే లేదు సో ఈ విధంగా తిరగొచ్చు అనమాట కాకపోతే ఇక్కడ షాపింగ్ మాల్ వీటి దగ్గర షాపుల దగ్గర కంపల్సరీ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అయితే పెట్టుకోవాలని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ అయితే లైక్ చేయండి